స్టీఫెన్ హాకింగ్స్ మీకు ఎంతమందికి తెలుసో నాకు తెలియదు కానీ ఒక పెద్ద ఖగోళ శాస్త్రవేత్త. నరాల వ్యాధితో బాధపడుతూ వీల్ చైర్ లో కూర్చొని ఆకాశం వైపు చూసి ఎవ్వరికి అర్థం కాని ప్రపంచాన్ని అందరికీ అర్థమయ్యే విధంగా వివరించినటువంటి గొప్ప వ్యక్తి. అదేవిధంగా అమెరికాని ఒక అద్భుతమైన యుద్ధ భూమిలో ముందు నుండి నడిపించిన వ్యక్తి ఫ్రాంక్లిన్ రూజ్వెల్ట్. ఆయన కూడా ఇవన్నీ వీల్ చైర్ లో ఉండి మాత్రమే చేశారని మీరు అందరూ తెలుసుకోవాలి. కాబట్టి ఇలాంటి వారిని స్ఫూర్తిగా తీసుకొని ప్రతి ఒక్కరూ వారికి చేతనైనంత కష్టపడాలి. ఎందుకంటే బ్రెయిన్ అనేది చాలా అద్భుతమైనది. మనం ఒక పని చేస్తా ఉంటే వేరే దగ్గర ఇబ్బంది ఉన్నా కూడా అది అడాప్ట్ అవుతూ వస్తుంది. కాబట్టి ప్రతి ఒక్కరిలో ఏదో ఒకటి తెలియని గొప్పతనం, విద్య, అనుభవం అనేది ఆటోమేటిక్ గా వస్తుంది. అది చేస్తూ ఉంటే ఇంకా పెరుగుతూ ఉంటుంది. కాబట్టి ఆ విధంగా అందరూ ముందుకు వెళ్లాలని కోరుకుంటున్నాను. వికలాంగుల నుంచి దివ్యాంగులని పిలుస్తుంటే దాన్ని విభిన్న ప్రతిభావంతులు అనేటువంటి ఒక కొత్త పదాన్నే సృష్టించిన విజనరీ నాయకుడు చంద్రబాబు. మరి ఏ రాష్ట్రంలో గాని దేశంలో గాని ఒక మనిషి జీవన విధానాన్ని అర్థం చేసుకుని ఒక గొప్ప పదం తయారు చేయాలంటే అది ఎవరికి సాధ్యం అవుతుందో చెప్పండి మీరు. అతి తక్కువ మంది మాత్రమే చేయగలరు. అదేవిధంగా మొట్టమొదటిసారి ఒక కార్పొరేషన్ పెట్టి వీరిని చైర్మన్ గా చేసి మీ సమస్యలు విని ఇవన్నీ చేశారంటే ఆయనకి సమాజంలో ఉన్నటువంటి ప్రతి వర్గాల జీవన విధానం, బాధలు తెలిసిన వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. అదేవిధంగా నేను కోటేశ్వరరావు గారిని చూస్తా ఉన్నాను. నేను ఉస్మానియా మెడికల్ కాలేజ్ హైదరాబాద్ లో చదువుకునేటప్పట్లో వీరు తెలుగుదేశం పార్టీ కార్యక్రమాల్లో బాగా తిరుగుతూ ఉండేవారు. ఎక్కడికి పోయినా ముందు కనపడేది గోరుగొండ కోటేశ్వరరావు గారే, తెలుగుదేశం పార్టీ. అందుకే నేను ఆయన మొన్న మొదటిసారి చూసినప్పుడు ఆయన పేరు కూడా నాకు గుర్తుంది, గోరుగొండ కోటేశ్వరరావు గారు కదా అని ఫస్ట్ పలకరించింది. కాబట్టి ఆయన సుదీర్ఘంగా 40 సంవత్సరాలు తెలుగుదేశం పార్టీతో ఉండి మీ అందరి భావజాలాన్ని తెలుగుదేశం పార్టీకి తీసుకెళ్లిన గొప్ప మనిషి కోటేశ్వరరావు గారు.